మధ్యలో ఆయనతో కూడా మాట్లాడి మీ దగ్గరికి వస్తా. శర్మ గారు నమస్కారం. నమస్తే అండి. శర్మ గారు, వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మొత్తానికి ఆదిపురుష్ రిలీజ్ అయింది. ఫస్ట్లో ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు హనుమంతుడు హనుమంతులా లేడు, రావణాసురుడు హనుమంతుడు ముస్లిం గెటప్లో ఉన్నారు, ఇవన్నీ చాలా ఇష్యూస్ జరిగినాయి. సరే, మొన్న సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్లో భాగంగా టీం మన తిరుమల కొండ మీదకి వచ్చినప్పుడు కూడా ఒక ఇష్యూ అయింది. ఇగో ఇప్పుడు సినిమా మీద ఇన్ని రివ్యూస్, మీరేమంటారు? ఇది మొట్టమొదటగా మనందరికీ ఆరాధ్య దైవం రామచంద్రమూర్తికి అయోధ్యలో అతి త్వరలో మనం అద్భుతంగా రామాలయం కట్టుకోబోతున్నాం. నేను ఫస్ట్ అసలు ఈ కాలంలో రామాయణము అనే థీమ్ తీసుకోవాలి అన్న ఆలోచనని పరిపూర్ణంగా చాలా ఆస్వాదిస్తూ నేను చాలా ఎదురు చూశాను. అద్భుతంగా రామచంద్రమూర్తిని అందులో ప్రభాస్ దానికి అంగీకరించడం చాలా విశేషమైనటువంటి సినిమా ఇది అవుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అని అనుకున్నాను. ఎక్కువ మటుకు కథ లైన్ లో ఎక్కువ పెద్ద ఇబ్బందులు పెట్టలేదు, కానీ ఆ గ్రాఫిక్స్, ఆ వెనకాల విజువల్ ఎఫెక్ట్స్ అది అసలు రామాయణానికంటే అతీతంగా మనం ఇంకేదైనా వేరేది చూస్తున్నామా? బాహుబలిలో కాలకేయుల్ని అట్లా ఇంకో రకంగా ఎట్లా చూసామో ఆ రామాయణం అనేటటువంటిది ఏది బుద్ధిలో ఉంటుందో దానికంటే విభిన్నంగా. లంకా నగరము చాలా విశేషమైన నగరం అండి. 400,000 విశాలమైనటువంటి వీధులలో అద్భుతమైనటువంటి దివ్య కాంతులతో అట్లా వెలిగిపోతూ సువర్ణమయమైనటువంటి లంక. ఎందుకు లంక గురించి అంత గొప్పగా నేను చెప్తున్నాను అంటే, యుద్ధమంతా అయిపోయిన తర్వాత లక్ష్మణుడు అడుగుతాడు, అన్నయ్య ఈ లంక చాలా బాగుంది కదా, మనం ఇక్కడే ఉందామా లేకపోతే అయోధ్యకి వెళ్ళాలా ఇప్పుడు మనం అవసరమా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు రామచంద్రమూర్తి అంతటి వాడు చాలా అద్భుతమైనటువంటి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, అయ్యో నాయనా జన్మభూమిని మించినటువంటిది లేదు అని చెప్తాడంటే లంకని అంత ప్రశస్తంగా అంత గొప్పగా వర్ణించారు. అలాంటి లంకని ఆ స్థాయిలో చూపిస్తే సుందరకాండలో ఆ ఆంజనేయ స్వామి వారు సంచారం చేసేటప్పుడు ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ప్రదేశంలో అక్కడుండే వాద్య విశేషాలతో ఆ మహాత్మ్యాలతో ఆ వనాలతో ఎంత విశేషంగా చెప్తాడండి. అలాంటి లంకా నగరాన్ని చూపించి ఉంటే భవిష్యత్తులో పిల్లలకి ఓ లంకా నగరం ఈ స్థాయిలో ఉండేదా, ఇంత గొప్పదైన స్వర్ణమయమైనటువంటి ఇంత ఏర్పాట్లతో ఇంత బలీయమైనటువంటి లంకని రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళి జయించి వచ్చాడా ఈ వానరసేనతో అని అనిపించుంటుంది. అసలు రామచంద్రమూర్తి యొక్క సినిమా తీయడం నిజంగా ప్రభాస్ లాంటి గొప్ప నటుడు లభించినప్పుడు బాహుబలిలాగా ఎలా అందరి హృదయంలో శాశ్వతంగా ఆయన కూర్చున్నాడో అలాంటి నటుడు దొరికినప్పుడు ఆ నటుణ్ణి ఎంత స్థాయిలో ఎలివేట్ చేస్తే అసలు శాశ్వతంగా ఈ సినిమా ఉండిపోయేదండి. కానీ కొన్ని కొన్ని ఏమిటో చిత్ర విచిత్రమైనటువంటి రూపాలు, ఊహాతీతమైనటువంటివి, తర్వాత డైలాగులు కూడా చాలా కింద స్థాయిలోకి తీసుకొని వెళ్ళిపోయి రాయటము, ఇలాంటి ప్రయత్నం అయింది. అంటే నేను సినిమాని తప్పనట్లేదు, రామచంద్రమూర్తిని చూడాలి అని. ఉత్తర తరానికి ముందు అసలు రామాయణంలో ఏదో 4 విషయాలైన అవగాహనకు వస్తాయి కాబట్టి చూడాల్సిందే, ఏదో రూపంలో చూడటం దోషం లేదు. కానీ ఆయన రాముడి యొక్క క్యారెక్టర్ ని తీసేటప్పుడు మనిషి చాలా నిబద్ధతతో ఉండాలి. నాకు మొట్టమొదట బాధ కలిగింది అంటే పాత విషయమే, అది ఇప్పుడు చెప్పడం అవసరమో లేదో నాకు తెలియదు, కానీ రాముణ్ణి తలుచుకున్నప్పుడు క్యారెక్టర్ చాలా అవసరం. మర్యాద పురుషోత్తముడు ఆయన, ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలిసినవాడు. నాకు మొట్టమొదటి బాధ కలిగింది అంతటి మహత్తరమైన మాడవీధులలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ ఓం రౌత్ అనే ఆయన సీతను ఒక్కసారిగా తీసుకొని ముద్దు పెట్టుకోవడం ఆ మాడవీధుల్లో. మాడవీధుల్ని ఎంత పవిత్రంగా ఉత్సవాలకు మనం చూస్తాం, అలాంటి ఆ రాముడి క్యారెక్టర్ ఎంత గొప్పదంటే ఓ సందర్భంలో కుంభకర్ణుడు అడుగుతాడు, అరే అన్నయ్య మనకి కామరూప విద్యలు తెలుసు కదా, నువ్వేముందిరా సీతమ్మని మభ్య పెట్టడానికి రాముడి వేషం వేసుకొని వెళ్ళిపోతే అయిపోయేది కదా అనే మాట అడుగుతాడు. అడిగితే అప్పుడు రావణాసురుడు అంటాడు, అరే ఆ ప్రయత్నం కూడా నేను చేశాను, నేను సాక్షాత్తు ఆ రామచంద్రమూర్తి యొక్క వేషధారణని చేశాను, కానీ ఆ వేషధారణ నా ఒంటి మీద రావడంతో అసలు బయట స్త్రీలందరూ కూడా తల్లుల్లాగా కనిపించడం మొదలుపెట్టారురా, అక్కడికి నా భార్య అయిన మండోదరి కూడా తల్లిలాగా కనిపిస్తోంది, అందుకని అప్పటికప్పుడు ఆ వేషాన్ని వదిలిపెట్టాను అంటాడు. రామచంద్రమూర్తి యొక్క ఆ వేషము అంత వైభవం, ఆ రూపము, ఆ రామో విగ్రహవాన్ ధర్మ
మర్యాదా పురుషోత్తముడైనటువంటి రాముడు అంత గొప్పవాడు కాబట్టి చిత్రీకరణ చేసేటప్పుడు ఇంకా అసలు నేనంటే అందరూ చాలా పెద్ద ఊహతోటి వెళ్ళి ఉంటారు ఇంతకు ముందే గుల్షన్ కుమార్ గారి యొక్క బృందము ద్వారా వచ్చిన రామాయణాలు వాటి విలువ దాని గౌరవం అది ఉంచి ఇంకా అంతకంటే ఉన్నతమైన స్థాయిలో ఊహించుకొని వెళ్తారు కానీ అంత స్థాయిలో లేకపోయినా అది ఎందుకు చూడాలయ్యా అంటే పిల్లలకి కొత్త గొప్ప రామాయణం తెలుస్తుంది కాబట్టి ఏదో ఒక రూపంలో ఆ తర్వాత వచ్చే అనుమానాలు మా కాస్త పెద్దవాళ్ళు ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారు।